హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి క్రేవింగ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఈరోజు అరటికాయ ఫ్రై పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ దాకా ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, అలాగే 1 ఎండుమిర్చిని చీల్చి వేసుకోవాలి. 1/2 స్పూను మినపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు వేసి ఒకసారి కలుపుకొని అందులోకి కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకోవాలండి. మీరు కావాలంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఇప్పుడు కట్ చేసిన అరటికాయ ముక్కలు వేసుకోవాలండి. అరటికాయల్ని ముందే కట్ చేస్తే అవి కలర్ చేంజ్ అయ్యి బ్లాక్గా అయిపోతాయి. అందుకోసం ఉల్లిపాయలు వేగే గ్యాప్లో కట్ చేసి వేసుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటాయండి. మీరు ఒకవేళ ముందుగానే కట్ చేస్తే నీళ్ళల్లో వేసి ఉంచాలి. ఇప్పుడు మూత పెట్టి 3 నిమిషాలు కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో. 3 నిమిషాల తర్వాత ఒకసారి కలిపి రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ దాకా పసుపు, 1/2 స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మనకి అరటికాయ చక్కగా ఉడికిపోయింది. మీకు కట్ చేసి చూపిస్తాను, చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో. మనకి చాలా సింపుల్గా ఈ అరటికాయ ఫ్రై హెల్తీగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీరను వేసి కలుపుకుంటే అరటికాయ ఫ్రై పొడి పొడిగా రెడీ అయిపోతుంది. ఇది రసం సాంబార్లోకి సైడ్ డిష్గా రైస్లో సూపర్గా ఉంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.